అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ముందుగా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో మ్యాగీ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మ్యాగీ అంటే ఎప్పుడు మరిగే నీళ్ళలో మ్యాగీ వేసి తినడమేనా? బోరు కొట్టదు. అందుకే ఇవాళ సరదాగా 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్తో కట్లెట్స్ చేసుకుందాం. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఎంతో బాగుంటాయి. ఒక్కసారి మీ పిల్లలకి ఇవి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడుగుతారు. ఈ మ్యాగీ కట్లెట్స్ ఎలా తయారు చేయాలో చూసే ముందు, మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా నేను 2 మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్స్ని తీసుకున్నాను. ఒకటి పక్కన పెడుతున్నాను, ఒకటి ఇప్పుడు మనం వాటర్లో వేసి బాయిల్ చేసుకుందాం. దీనికోసం కడాయిలో 2 గ్లాసుల వాటర్ని పోసుకుని, అవి కొంచెం హీట్ అయిన తర్వాత మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ని ఈ విధంగా బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో ఉండే మసాలా ప్యాకెట్ని మనం తర్వాత యూజ్ చేయబోతున్నాం, అందుకని దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మ్యాగీ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి ఈ ఉడికిన మ్యాగీ నూడిల్స్ని డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పైన చల్లని నీళ్ళని పోసుకుంటే మ్యాగీ ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటుంది. ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కడాయిలో నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికి మనం ఎటువంటి ఆయిల్ని యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ ఉల్లిపాయలు ష్రింక్ అయ్యి పింక్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ 1 కప్పు వేసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, అలాగే 1/2 కప్పు బీన్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కూరగాయల్లో ఉండే వాటర్ ఎవాపరేట్ అవ్వడం కోసం ఈ ప్రాసెస్ని చేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలో ఖాళీ ఉంచడం వల్ల వెజిటబుల్స్ మాడిపోకుండా ఉంటాయి, అలాగే ఆవిరి కూడా తొందరగా పోయి వెజిటబుల్స్ డ్రై అవుతాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ వెజిటబుల్స్ పొడి పొడిగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు వీటిని ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ పూర్తిగా చల్లారేలోపు మనం 2 మ్యాగీ ప్యాకెట్ని ఈ విధంగా అప్పడాల కర్రతో కానీ ఒక స్టిక్తో కానీ ఇలా మ్యాష్ చేసుకుని ఆ మ్యాగీ ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మ్యాగీ ప్యాకెట్ని కూడా పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీటిని చేతితోటి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా క్రష్ చేసుకోవాలి, లేదా ఒకసారి మిక్సీలో పల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే 1 బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా యూనిఫామ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి స్లర్రీ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూడడానికి చిన్న టిప్ చెప్తానండి. 1 స్పూన్ని స్లర్రీలో ముంచి తీస్తే దానిపైన కోటింగ్ 1 లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు స్లర్రీ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పూర్తిగా చల్లారిన వెజిటబుల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని యాడ్ చేయాలి. వరిపిండి కూరగాయల్లో మిగిలిపోయిన తడిని పీల్చుకుంటుంది, అలాగే కట్లెట్స్ క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ లేదా మీ రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, మామిడికాయ పొడి అన్నమాట, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సన్నగా తరిగిన 1/4 కప్పు వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని స్పూన్ తోటి ఈ డ్రై మసాలాలన్నీ కూరగాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉడికించిన బంగాళాదుంపల ముద్దని వేసుకోవాలి. కట్లెట్స్ చేసుకునే 3-4 గంటల ముందే బంగాళాదుంపల్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఏమాత్రం తడి ఉండకూడదు, అప్పుడే కట్లెట్ షేప్ నిలబడుతుంది. ఈ విధంగా బంగాళాదుంపల్ని వెజిటబుల్స్తో బాగా మిక్స్ చేసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మనం పక్కన పెట్టిన 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాగీ మసాలాని ముందుగా నూడిల్స్కి పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. నూడిల్స్ అంతా బాగా పట్టిన తర్వాత ఈ నూడిల్స్ని వెజిటబుల్స్ తోటి లైట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపొద్దండి, మనం తినేటప్పుడు నూడిల్స్లా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా లైట్గా మిక్స్ చేయండి. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ కూడా బంగాళాదుంపల్ని అప్పటికప్పుడు బాయిల్ చేసి కట్లెట్స్ చేయొద్దండి, బాగా రావు. సో చూసారు కదా, కట్లెట్స్ కోసం మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజ్ బాల్స్ని చేతిలోకి తీసుకుని ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ఇలా బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదా, అస్సలు స్టిక్కీగా లేదు. కట్లెట్ చేసేటప్పుడు మన చేతికి అంటుకోకుండా వస్తుంటే కనుక మనం కట్లెట్ని కరెక్ట్గా చేసినట్టు ఈ విధంగా రోల్ చేసుకుంటూ షేప్ని కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మైదాపిండి మిక్స్చర్లో ఒకసారి డిప్ చేసుకోవాలి. దీన్ని మనం రెడీ చేసుకున్న మ్యాగీ ముక్కల్లో ఇలా కోట్ చేసుకోవాలి.
ఈ మ్యాగీ ముక్కలన్నింటినీ ఈ విధంగా కట్లెట్ మీద బాగా అంటుకునేలాగా మనం కోట్ చేసుకోవాలి. ఇవి నూనెలో ఫ్రై అయినప్పుడు కారపూసలాగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఒకటి చేశాను, ఇదే ప్రాసెస్లో నేను మీకు రెండో కట్లెట్ని కూడా చేసి చూపిస్తాను. కొంచెం ముద్దను తీసుకుని ఈ విధంగా మీడియం సైజ్ బాల్ లాగా ఒత్తుకోవాలి. మనం కట్లెట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటే మనకి నూనెలో వేసినప్పుడు కట్లెట్ విడిపోకుండా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న కట్లెట్ని రౌండ్ షేప్లోనే కాదు, మీకు నచ్చిన రకరకాల షేప్స్లో రెడీ చేసుకుని సేమ్ మైదాపిండి స్లరీలో ముంచి మ్యాగీ ముక్కలతో కోట్ చేసుకోవాలి. అయితే మ్యాగీ ముక్కల్లో ఇలా కోట్ చేసుకోవడం కొంచెం కాస్ట్లీ ప్రాసెస్ అనుకునే వాళ్ళ కోసం, లేదంటే అలా ఇష్టం లేని వాళ్ళ కోసం నేను మరొక ఆల్టర్నేటివ్ని కూడా చెప్తానండి. మన ఇంట్లో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఒక కప్పుడు కార్న్ఫ్లేక్స్ని మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కార్న్ఫ్లేక్స్ పొడితో కట్లెట్స్ని కోట్ చేసుకోవాలి. సాధారణంగా కట్లెట్స్ని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేస్తూ ఉంటారు కదా, కానీ ఇలా కార్న్ఫ్లేక్స్ పొడితో కోట్ చేస్తే కట్లెట్స్ ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆ ప్రాసెస్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సేమ్ ఇలానే కట్లెట్ని రెడీ చేసుకుని స్లరీలో ముంచి ఈ కార్న్ఫ్లేక్స్ పొడితోటి కోట్ చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ పొడి మొత్తం కట్లెట్కి పట్టేలాగా ఈవెన్గా కోట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా కట్లెట్స్ అన్నింటినీ కూడా తయారు చేసుకుని ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తయారైన కట్లెట్స్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యాగీ కట్లెట్స్ని ఒకటి ఒకటిగా అందులో వేయాలి. కట్లెట్స్ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపొద్దండి. ఒక 2 మినిట్స్ పాటు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలాగే రెండు కట్లెట్స్ని ఫ్లిప్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కట్లెట్స్ని వేయించేటప్పుడు నూనెని లో ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో పెడితే కట్లెట్స్ నూనె పీలుస్తాయి, హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను కార్న్ఫ్లేక్స్ పొడితో కోట్ చేసిన కట్లెట్స్ని కూడా ఫ్రై చేసి చూపిస్తాను. సేమ్ ఇలానే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకుని ఒకటొకటిగా కట్లెట్స్ని ఆయిల్లో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగి రెండు సైడ్ల ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా బయటకు తీసి టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో, క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. నా రెసిపీని మీరు యాస్టీస్ ఫాలో అయ్యి నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించారంటే ఫస్ట్ టైం కట్లెట్స్ చేసేవాళ్ళు కూడా ఇంతే క్రిస్పీగా ఇంతే టేస్టీగా కట్లెట్స్ని చేసేయగలరు. ఈ మ్యాగీ కట్లెట్స్ ఈవినింగ్ స్నాక్స్గా పార్టీల్లో స్టార్టర్స్గా చాలా బాగుంటాయి. అంతేకాదు ఈ కట్లెట్స్లో మనం ఎక్కువ క్వాంటిటీస్లో వెజిటేబుల్స్ యాడ్ చేసాం. వెజిటేబుల్స్ తిననని మారం చేసే పిల్లలు కూడా ఇలా కట్లెట్స్లా రుచికరంగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇదే విధంగా సరికొత్తగా మ్యాగీ నూడిల్స్తో బ్యాచిలర్స్ సైతం చేసుకునే విధంగా మ్యాగీ బిర్యానీ రెసిపీని మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే లింక్ నేను కార్డ్స్లోను డిస్క్రిప్షన్ బాక్స్లోనూ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ క్రిస్పీ అండ్ టేస్టీ మ్యాగీ నూడిల్స్ని ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని చూడడం కోసం థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.